ఈరోజు ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పినా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎంతో ప్రశాంతమైన పాలన అందిస్తూ ఉంటే, పారదర్శక పాలన అందిస్తూ ఉంటే, మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, ఏ విధంగా ఆకాంక్షలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే, అవి తట్టుకోలేక అదేవిధంగా మీరు గతంలో చేసిన తప్పులు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన దోపిడీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మొత్తం బయట పెడతా ఉంటే, అవి ఎక్కడ ప్రజల్లోకి పోయి ప్రజలు ఎక్కడ తిరగబడి వాళ్ళను తరిమి కొడతారు అనే ఆలోచనతోన అవి సైడ్ అంటే సైడ్ ట్రాక్ పట్టడానికి కోసం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో, రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన నియంత నిర్ణయాలతో, సొంత నిర్ణయాలతో అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు, నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు. మేం చేయాల్సిన అవసరం లే, ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం. ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు, మీకే మొత్తం తెలిసినట్టు, మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు. ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణానది నీళ్ళని కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు, ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణానది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలరించుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణానది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, కృష్ణా రివర్ అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పచెప్పినట్టు, ఈరోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మీటింగ్లల్లో ఒప్పుకున్న విషయాలని దాచేసి అవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బయట పెడతా ఉంటే అవి చూసి పరిశాన్ అయి మా మీద గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్లకు తెలివి లేదు, మాకే తెలివి ఉందని చెప్పి, మీకు తెలివి ఉండబట్టే, అధిక తెలివి ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా చేసేసారు. మీకు అధిక తెలివి ఉండబట్టే మీ తెలివితోన, మీ అతి తెలివితోనే ఈరోజు మేడిగడ్డ బ్యారేజు కడితే అది కూలిపోతూ ఉంది. మీ అతి తెలివితోనే ఈరోజు తెలంగాణను మొత్తాన్ని ఆగం చేసేసినావు. మళ్ళీ ఈరోజు మేము పారదర్శక పాలన అందిస్తే మా మీద బురుజాలే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసిన తప్పిదాలు ఏంటంటే మొత్తం ఎవిడెన్స్తో సహా ఉన్నాయి మా దగ్గర విత్ ప్రూఫ్స్. మీరు గతంలో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఈ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పచెప్తూ మాకు ఆబ్జెక్షన్ లేదని చెప్పిన విషయాలన్నీ కూడా మాతోన విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీరు ఆ రోజు కృష్ణా నది మన తెలంగాణలో దాదాపు 68% కాచ్మెంట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఈ తెలంగాణలో 68% ఉంది తెలంగాణలో, మిగతా 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ నీళ్ళ అలాట్మెంట్ ఏదైతే ఉందో కృష్ణా ద్వారా వచ్చే నీళ్లు మొత్తం 811 టీఎంసీలు ఉంటే దాంట్లో మనకు ఓన్లీ 299 నీళ్ళు టీఎంసీలు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు ఆ రోజు. మిగతా 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పోతుంటే కూడా కళ్ళు మూసుకొని వాళ్ళతో కొల్యూడై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి బిర్యానీ తినబెట్టి ఆయన కప్పనంగా నీళ్ళు అప్పచెప్పేసి అడ్డగోలుగా నీళ్లు పోతిరెడ్డి పాట ద్వారా దోచుకపోతుంటే కళ్ళు మూసుకొని కూసుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదని, ఇది తెలియలేని పదం మీదా మాదా? ఈరోజు 2023-24 బడ్జెట్ సెషన్లో
2,200 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు. అవన్నీ కూడా మేము అలాట్ చేస్తున్నామని చెప్పేసి మీరు బడ్జెట్లో కూడా 200 కోట్లకు సంబంధించిన చర్చ చేసిరు. ఇది మీరు చేసిన తప్పు కదా, మీరు ఒప్పుకున్నట్టు కాదా? అదేవిధంగా 16th బోర్డు మీటింగ్ జరిగింది ఏ రోజు అంటే 6/5/2022. ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నది, తెలివిన కేసీఆర్ గారు మీరే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. మాకు తెలియలేదంటున్నావు కదా, మరి నీకు తెలివిన చేసిన పనేంది? 6/5/2022 16th అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీరు చాలా స్పష్టంగా వి హావ్ నో అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్ బోర్డ్ అని చెప్పేసి తీర్మానం చేసిన మినిట్స్ బుక్ ఇది. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి మంత్రిత్వ శాఖ కూడా మీ దగ్గరనే ఉంది కదా, మరి తెలివి మీకు లేదా మాకు లేదా? ఈరోజు ఇవన్నీ చేసి మీరు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 200 కోట్లు కూడా సీడ్ మనీని మీరు అరేంజ్ చేయాలంటే ఆ మనీ కూడా మీరు బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టేసి ఇవన్నీ కూడా గత మీరు అధికారంలో ఉన్నప్పుడే చేసేసి ఈరోజు మమ్మల్ని మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏదో ఉద్యమం చేస్తానంట, మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు ప్రజలు లెక్క పెడతా ఉన్నారు. ఆ తప్పులకు జరగబోయే శిక్షల గురించి ఆలోచన చేయి ఫస్ట్. నువ్వు దోసుకున్న దోపిడీ గురించి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆ దోపిడీ అంతా కూడా బయట పెడతా ఉన్నాం. ఈరోజు మీరు చూసిర్రు మిషన్ భగీరథ గొప్పలు చెప్పుకుంటావు కదా, ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇంటింటికి నీళ్ళు అందించినని. దాంట్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అది మిషన్ భగీరథ కాదు కమిషన్ భగీరథ. ఆ కమిషన్ భగీరథలా దాదాపు 7,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టిండ్రు. 7,000 కోట్ల రూపాయలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పైప్ లైన్లు వేసేసి ట్యాంకులు కట్టిన దానికి కూడా కలర్ వేసేసి నీవు నీ అనుచరులు నీకు సంబంధించిన వ్యక్తులంతా కూడా దోపిడీ చేసేసారు. 7,000 కోట్ల రూపాయలను మిషన్ భగీరథ పేరు మీద దోపిడీ చేసేసారు. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును స్పష్టంగా దాని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగితే దాని విషయంలో కూడా మేము విచారణకు ఆదేశించడం. ముఖ్యంగా ఈరోజు మేడిగడ్డ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు మీరు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు 94,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 94,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందుతలేవు ఇప్పుడు. ఆ రోజు అక్కడ కాళేశ్వరం కాడ ఆ ప్రాజెక్టు ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. దాని మీద కూడా మేము జ్యుడిషియల్ విచారణకు జరపాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాయడం జరిగింది. అది త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవబోతా ఉంది. ఈ చేసిన అవినీతిల మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని ఎట్లనో లాక ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి ఆ ఇష్యూస్ మీద. కాబట్టి ఏదో ఉద్యమాలు స్టార్ట్ చేస్తారంట. ఈయన చేసిన ఉద్యమాలన్నీ కూడా ప్రజలు చూసిరు. ఉద్యమం ముసుగులో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఆగం పట్టించినవును. నిన్ను నమ్మి జనాలు ఏం చేశారంటే అరే ఉద్యమంలో పాల్గొన్నాడు కదా, అందరితో పాటు ఉద్యమం చేసింది కదా అని చెప్పి నమ్మి నీకు ఓట్లేసి నీకు అధికారం చెప్తే నీవు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ పరివారము నీతో పాటు గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా 100 కోట్లకు ఎదిగిపోయారు. అంతకుముందు 2014 ఏమి ఆస్తులు లేని వాళ్ళు, నీ కూతురుకి ఎక్కడి నుంచి వచ్చినాయి 100 ఎకరాలు, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చినాయి 100 ఎకరాలు ఫామ్ హౌజులు. 2014 కంటే మీకు హైదరాబాద్లో భూములు ఉన్నాయా, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నాయా మీకు? ఈరోజు మీ కొడుకో ఫామ్ హౌజు, మీ కూతురుకో ఫామ్ హౌజు, మీ అల్లుడికో ఫామ్ హౌజు. ఇన్ని దోపిడీలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు అంటే కమిషన్లకు కక్కుర్తి పడి ఏవో అంటే మేధావులను సంప్రదించకుండా అడగోలుగా ప్రాజెక్టుల పేర్లు చెప్పేసి దోచుకొని ఇన్ని తప్పులు చేసేసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు తెలియలేదు. కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళని వాళ్ళే గుల్చుకుంటారు. ఏం గుల్చుకోము, మీకు ఈరోజు చెప్తా ఉన్నాం. నేను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రాన్ని మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతాము ఉండబోతా ఉన్నాం. మేము ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించబోతా ఉన్నాం.
మీలాంటి అవినీతి పరుల భరతం పట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇడ దోపిడీదారులు ఎవరైనా సరే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ మీరు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు. కాబట్టి కృష్ణా నీళ్లు కాపాడుకోనికి నేను ఉద్యమం స్టార్ట్ చేశానంట. ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ దోసుకపోతుంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు అధికారంలో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి అంటాడు పోతిరెడ్డి పాట ద్వారా వేలకు వేల క్యూసెక్ల నీళ్లు దోసుకపోతుంటే నువ్వు పట్టించుకోకుండా ఆడ ఒక టెలిమీటర్ పెట్టకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టేసి మళ్ళీ మర్యాద చేసి పంపినోడవు. ఈరోజు కృష్ణా నీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. అంగు ఆరుబాటాలతో గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము, రేపోయేళ్ళు ఉంటే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళల్లో చల్లుకోండి అని చెప్తివి. ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము అది మేము మొత్తం రివ్యూ చేస్తుంటే అన్ని బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి, ఏడ పూర్తి కాలే. 27,000 కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి పీద మీద ఖర్చు చేస్తే ఒక ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు. నువ్వు చేసిన నిర్వాహకం నార్లాపూర్ కాడ స్టార్ట్ చేసినావు, అక్కడ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క రిజర్వాయర్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తే కనీసం అక్కడక్కడ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుండే. నార్లాపూర్ కాడ పెండింగ్ అట్లే ఉంది. పాలెం కాడ అదే ఒట్టెం కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. మా కరువెన కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇక మన ఉదండపూర్లో పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఏవి పూర్తి కాలే, కానీ 27,000 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. 25 ఎకరాలకు కూడా నీళ్లు లేవు. ఇది మీరు చేసిన ప్రయత్నాలు. మీకు అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి 1,000,000 కోట్లు రాష్ట్ర ప్రజాధనాన్ని, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు తెలియలేదు, మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే. ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా మేము చేస్తున్న ప్రజాపాలన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయండి. అంతేగాని మీ తోట్ల మీ దొడ్ల కట్టేసే కొందరు కుక్కలు, కొందరు ఎరి కుక్కలు ఉంటాయి కదా, ఆ ఎరి కుక్కలతోనే మురిగిస్తున్నారు కొన్ని దగ్గరలల్లా. మన ఎరి కుక్క వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉన్నా అటువంటి పనులు చేయడు. ఒక ఎంపీగా చేసినోడు, ఎమ్మెల్యేగా చేసినోడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు. ఆ ఎరి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది. ఇంత దోపిడీ, ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల. బిడ్డ బట్టలు ఇడదీసి ఉరగదీస్తారు, ఇరగదీస్తారు, గల్లీలారు ఉరికిచ్చి కొడతారు ఏమనుకుంటున్నావు. మేము కన్నెర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయం ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మా ముఖ్యమంత్రి మా మంత్రుల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా మా కార్యకర్తలే మిమ్మల్ని బట్టలు ఇడిపి బట్టలు ఇడదీసి బట్టలు ఊడదీసి కొడతారు. జాగ్రత్త, మీ జాతకాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో కూడా బయట పెట్టబోతా ఉన్నాం. మొత్తం మేము చర్చ మేము మొత్తం పేపర్లలో సహా విత్ అంకెలతో సహా బయట పెట్టి మీకు దీని మీద ఆన్సర్ ఇవ్వండి, దీని మీద సమాధానం చెప్పండి అని చెప్తున్నాం. మీరు బుకాయిస్తున్నారు, మేమేం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 2 నెలలు అన్నీ చేసేస్తున్నారు, అంత మోసం చేస్తున్నారని చూస్తలేరా? మేము ప్రతిరోజు మేము చేసే పని ప్రజలకు తెలుస్తుంది. గతంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉండే ఇవన్నీ తెలియదు. ఆ శాఖ మంత్రికి ఆ శాఖ ఏం శాఖకు ఉండడో కూడా తెలియదు నీ మంత్రివర్గంలో. కానీ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు, రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వారి వారి శాఖలలో మా మంత్రులు చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు. కాబట్టి మనం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామంటే ఏందా నువ్వు చేసిన ఉద్యమాలు ఇప్పటికే దోసుకున్న దాచిపెట్టుకొని. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలల్లో, రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలల్లో కేసీఆర్ గారు మీకు మీ కుటుంబానికి మీ తరపున నిలబడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తయారుగా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు, అవి సర్దుకోండి ఫస్ట్. ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పచెప్పినామని చెప్తున్నారు కదా, మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ఒప్పేసుకొని జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై నీళ్లు కూడా పోయి వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటా కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము చాలా, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు మేము కలుస్తూ ఉన్నాం. రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి కలిసినప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నాడు, పెండింగ్ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము. కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మైబ్నార్ను ఇతరతర ప్రాంతాలు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతిని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలను నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రిగా కావడం, అదేవిధంగా ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ దగ్గర నాణ్యత లోపించడం వల్ల కృంగిపోవడం జరిగిందో, స్వయంగా మా ఏఐసిసి అగ్రజుడు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి అక్కడ పరిశీలించినటువంటి వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు. మరి తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల అవినీతికి నిలయంగా మారినందువల్లే ఇది జరిగిందని ఆ రోజు మాట్లాడిన వ్యక్తిగా, బాధ్యత గల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించడం జరిగింది. అదొక వైపు. మరొక వైపు గతంలో 2012లో ఆ రోజు తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 69 జీవోను సాధించిన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తను సాధించిన 69 జీవోను పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్టిమేషన్నే పూర్తిగా మార్చేసిన ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తన అధికారంలోకి వచ్చిన 50 రోజుల లోపలనే మా ఎమ్మెల్యేలను అందరినీ కూర్చోబెట్టుకొని 69 జీవోను మళ్ళీ అమలు పరుస్తూ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహుశా ఈ వారం లోపల అధికారిక అనుమతులు కూడా రాబోతున్నాయి. మరి ఈ రెండూ తెలుసుకున్న కేసీఆర్ అయితేనేమి, నిన్న నారాయణపేటలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు. మేము ఈ విలేకరుల సమావేశం ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాం, కోవిడ్ సమయంలో 2020 మే 5వ తారీఖున 203 అనే ఒక జీవో ఇస్తూ అప్పటిదాకా ఉన్నటువంటి నీటి చోరీని లీగలైజ్ చేస్తూ రోజుకు 80,000 క్యూసెక్కుల నీరును జగన్మోహన్ రెడ్డి గారు తరలించేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ 8 TMC ప్రతిరోజు, ఏదైతే కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో కాళేశ్వరం కంటే 8 ఇంతల నీటిని ఎక్కువ చోరీ చేస్తుంటే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క మాట మాట్లాడలేదు. అనేక సార్లు అఫెక్స్ కౌన్సిల్ మీటింగులు జరిగినాయి, మీకు బాగా గుర్తుంటుంది. 2020 ఆగస్ట్ 5న CWC ఒక అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది, దానికి కేసీఆర్ గారు రాను అని ఒక సాకు చెప్పిండు, సెక్రటరేట్కు పూజ చేయాలని. పూజ చేయలే సెప్టెంబర్ ఆగస్ట్ 5 2020 రోజు. దాన్ని మళ్ళీ ఈయన కోసం 19 ఆగస్టు 2020 రోజు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు. కన్స్ట్రక్షన్స్ కృష్ణారెడ్డి గారు ఆ యొక్క టెండర్ కాల్ఫర్ వేసిండ్రు. ఆగస్టు 16న టెండర్ వేసిండు, 18న టెండర్లు ఓపెన్ చేస్తే అది మెగా కృష్ణారెడ్డి గారికి దక్కింది, 19న అఫెక్స్ కౌన్సిల్కు కేసీఆర్ గారు అటెండ్ అయ్యిండ్రు వర్చువల్గా. మరి 14 రోజులు ఎందుకు అటెండ్ కాలేదంటే 5వ తారీఖున అఫెక్స్ కౌన్సిల్కు అటెండ్ అయితే మిత్రుడికి టెండర్లు దక్కవని, మిత్రుడికి టెండర్లు దక్కినాక వర్చువల్ మీటింగ్ అటెండ్ అయిన కేసీఆర్ ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి రేపు 13వ తారీఖున నల్లగొండలో మీటింగ్ పెట్టబోతా ఉన్నాడు. ఇందాక మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అనేక నీటి చోరీ జరిగింది, 68% భూభాగం కృష్ణానది ప్రవహిస్తుండడం వల్ల లక్షల ఎకరాలు ఆ నదిలో కొట్టుకుపోయిన భూమి మా తెలంగాణ వాళ్ళది. మరి దీనికి మనకు 484 TMC వాటా ఉంది, 811 TMC
మరి మామ అల్లుడు 2015 జూలై 17వ తారీఖు సిడబ్ల్యూసి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 299 టీఎంసీల నీళ్ళ కప్పుకున్నది మేం కాదు, ఈరోజు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మీ గెజెట్లోనే మీ ప్రభుత్వ వెబ్సైట్లోనే అది పొందుపరిచిండ్రు. మరి 484 టీఎంసీల హక్కును 299కి మీరు తక్కువ చేసి ఒప్పుకున్నారంటే ఆంధ్రా వాళ్ళతో మీరు లాలుచి పడ్డారా లేదా ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇవాళ చాలామంది కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, నిన్న సిగ్గులేని ఎమ్మెల్యేలు మాజీ ఇక్కడ నారాయణపేటలో మీటింగ్ జరిగింది, ఏమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అట మహబూబ్ నగర్ను నిర్లక్ష్యం చేసిందట, కృష్ణానదిని నిర్లక్ష్యం చేసిందట. నేను మీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా దద్దమ్మలను, జూరాల ప్రాజెక్టు కట్టింది ఎవరు? 11 టీఎంసీల నీళ్లు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కోయిల్సార్ ప్రాజెక్టుకు నీళ్లు సరిపోవని 3.9 టీఎంసీల నీళ్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? నెట్టంపాడు, గుర్రంగడ్డ, భీమా వంటి ఫేజ్ 1 ఫేజ్ 2 భూత్పూర్ రిజర్వాయర్, సంగమంట రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తే ఈ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా కనబడలే గతంలో పనిచేసిన వాళ్ళకు. కాబట్టి ఈరోజు గెలిచిన వెంబడే యుద్ధ ప్రాతిపదికన 2 సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. నిన్నగాక మొన్న జడ్చర్ల మరియు దేవరకద్ర ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూర్చున్నప్పుడు నేను కూడా ఉన్నా. ఏదైతే కోయిల్సార్ ప్రాజెక్టుకు సంబంధించి 84 కోట్ల పనిని ఐవీఆర్సీఎల్ 2006లో విడిచిపెట్టి పోయిందో దాన్ని మళ్ళీ ఈరోజు మా దేవరకద్ర ఎమ్మెల్యే చొరవతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు మాపు ఆదేశాలు ఇచ్చి 20,000 ఎకరాల కోయిల్సార్ ఆయకట్టు అదనంగా నీళ్లు పారడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న విషయము జిల్లా ప్రజలు గమనించాలే, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలలో ఏమైనా సమస్యలుంటే సూచనలు ఇవ్వాలి టీఆర్ఎస్. ఆయన ఏదో నన్ను టచ్ చేయలేరు అన్నారు, వేలితో టచ్ చేయడం కాదు, డిసెంబర్ 3వ తారీఖు కాల్తో తన్ని తరిమేసిండ్రు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, పార్టీని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కన్స్ట్రక్టివ్గా అంటే అభివృద్ధి పథంలో ఓ 10 ఏళ్లకో 100 ఏళ్లకో పనికొచ్చే పనిని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారికి ఏది మాట్లాడడానికి లేకుండా తెలంగాణ ప్రజలను ఒక అభూతంలో మళ్ళీ నెట్టాలని ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా టీఆర్ఎస్కు ప్రజల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. థ్యాంక్ యూ.